నమస్కారం. ఏపీ 39 టీవీ ఛానల్ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని రైల్వే కౌంటర్ వద్ద నకిలీ బంగారాన్ని మేలిమి బంగారమని పలువురికి అమ్ముతున్న అంతరాష్ట్ర నకిలీ బంగారం దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 2 కిలోల నకిలీ బంగారాన్ని 6 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ దొంగలు కడప జిల్లాకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కడప జిల్లాకు చెందిన ఈ అంతరాష్ట్ర నకిలీ బంగారం దొంగలు ప్రజలకు తాము జేసీబీ డ్రైవర్లుగా పనిచేస్తున్నామని, జేసీబీలతో త్రవ్వుతుంటే అక్కడ త్రవ్వకాలంలో పాతకాలం నాటి బంగారం మాకు దొరికిందని, ఓనర్లకు తెలియకుండా బంగారం అమ్ముతున్నామని, మా వద్ద 20 లక్షల విలువ చేసే బంగారం ఉందని, అది మీకు 6 లక్షల రూపాయలకే ఇస్తామని మాయమాటలు చెప్పి కొంత మంచి బంగారాన్ని చూపించి పూర్తి అకౌంట్ ఇచ్చాక నకిలీ బంగారాన్ని ఇచ్చి వారు బంగారాన్ని చూసుకునేలోపే దొంగలు అక్కడి నుంచి పరారవుతారని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా తాడిపత్రి డీఎస్పీ చైతన్య మాట్లాడుతూ బంగారాన్ని తక్కువ ధరలకే ఇస్తామని, మాయమాటలు చెప్పే ఇలాంటి వారి చేతుల్లో ప్రజలెవ్వరూ కూడా మోసపోవద్దని, అలాంటి విషయాలు ప్రజలకు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజలను డబ్బు కోసం అనేక రకాలుగా మోసం చేసే వారి నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇలాంటి దొంగల నుంచి ఎవరూ కూడా మోసపోకూడదని తెలిపారు. ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను పట్టుకున్న గుత్తి సిఐ శ్యామ్రావుని, ఎస్ఐ మురహరిబాబుని, గుత్తి పోలీసు సిబ్బందిని డిఎస్పీ చైతన్య అభినందించారు. కరీంనగర్ జిల్లా వాసులు ఇద్దరు వచ్చి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని, వాళ్ళకి బంగారం అమ్ముతామని చెప్పి తక్కువ రేటుకి ఇస్తామని చెప్పి వారిని కరీంనగర్ జిల్లా నుంచి గుత్తి పిలిపించి వారి దగ్గర నుంచి 6 లక్షల క్యాష్ తీసుకొని, ఈ బంగారం ఇవ్వకుండా అలాగే ఆ డబ్బులు ఇవ్వకుండా రెండు తీసుకొని ఇమీడియట్గా అక్కడి నుంచి పారిపోవడం జరిగిందని వాళ్ళిద్దరూ కూడా. సో ఇది కేసుగా నమోదు చేసుకొని క్రైమ్ నెంబర్ 851/2021 అండర్ సెక్షన్ 420 రెడ్ విత్ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరిగిందండి. దీంట్లో వెళ్తే వాళ్ళు బాధితులను విచారించగా వారికి ఇద్దరు వ్యక్తులు, కడప జిల్లాకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు ఫోన్ చేసి, మేము జేసీబీ ఆపరేటర్ల కింద వర్క్ చేస్తున్నాము, మేము తవ్వుతున్నప్పుడు మాకు బంగారం 2 కేజీలు బంగారం దొరికింది, ఆ బంగారం దొరికినప్పుడు దాన్ని మేము బయట అమ్మడానికి మాకు ప్రాబ్లం కాబట్టి మీరు తీసుకువెళ్ళి అమ్ముకోవచ్చు, దాని వర్త 20 లక్షలు పైగా ఉంటుంది, మేము మీకు 6 లక్షలకి ఇస్తున్నామని చెప్పి చెప్పడం జరిగిందండి. ఆ డబ్బులు ఏదైతే ఉందో వాళ్ళు తీసుకొని రాగానే అక్కడి నుంచి పారిపోయారు. ఈరోజు మార్నింగ్ రెగ్యులర్ చెకప్లో భాగంగా రైల్వే స్టేషన్లో ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడానికి వెళ్తున్న మన సిఐ గారి పార్టీని వెళ్ళి, ఈ బుకింగ్ టికెట్ బుకింగ్ కౌంటర్ దగ్గర ఉన్న ఇద్దరు వ్యక్తులు పారిపోవడం జరిగిందండి. ఆ ఇద్దరిని కూడా చేసి పట్టుకున్నాం. పట్టుకున్నప్పుడు వారు పంచాయతీదారుల సమక్షంలో ఈ వివరాలన్నీ వెల్లడించారు. ఇలాగ